పట్టాదారు పాసు పుస్తకం కోసం వినూత్న నిరసన చేపట్టారు ఓ రైతు. పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలంటూ రైతు గంగప్ప వినూత్న నిరసనకు దిగాడు. నల్ల జెండా చేతపట్టి మండు టెండలో పాసుబుక్ ఇవ్వాలని నినాదాలు చేశాడు. గత 10 సంవత్సరాలుగా పట్టాదారు పాసు పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు గంగప్ప ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్ సార్ గారు కలిసినాము, ఎంఆర్ఓ కలిసినాము, ఇక 4-5 మంది ఎంఆర్ఓలు కూడా మారిపోయినారు సార్. ఎవరు కూడా ఏం పట్టించుకోరు సార్. ఆడకూడదు ఇంత నిరసన కార్యక్రమాలు చేసినాం సార్. పేపర్లు కూడా వచ్చినాయి. ఆ పేపర్లు స్టేట్మెంట్ చూసుకుంటే కారణం ఏం చెప్తారు? కారణం ఏమంటే ఇంతే కొంతమంది మేము కొన్నామంటారు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవు. పట్ట ఒరిజినల్ పట్ట మా దగ్గర ఉంది. వాళ్ళ దౌర్జన్యం తట్టుకోలేక మాకు పాస్బుక్లు చేయకుంటున్నారు. ఎవరు